Hi friends, welcome back to my next vlog. This is Raviteja, you're watching City Drive World. Dear friends, ఈరోజు వీడియోలో ఒక ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. అండ్ ఈరోజు చూసినట్లయితే కనుక మనకు ఆల్రెడీ నేను మీకు 90 degrees పార్కింగ్ ఎలా చేయాలని చెప్పేసి ఒక వీడియోతో నేను చేశాను. ఆ తర్వాత ఆ వీడియోలో నాకు రిక్వెస్ట్ అయితే పంపించారు అండ్ కామెంట్స్ కూడా చేశారు. ప్యారలల్ పార్కింగ్ మనం ఎలా చేయాలని చెప్పేసి దానికి సంబంధించిన టిప్స్ అండ్ టెక్నిక్స్ ఏంటి అని చెప్పేసి చాలామంది అయితే అడిగారు అనమాట. అండ్ మీ రిక్వెస్ట్ మేరకు ఈరోజు వీడియోలో మనం ప్యారలల్ పార్కింగ్ ఎలా చేయాలి అండ్ ప్యారలల్ పార్కింగ్ చేసేప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అండ్ టెక్నిక్స్ ఏంటి అన్న విషయాల గురించి ఈ రోజు వీడియోలో నేను మీతో పాటు డిస్కస్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. దెన్ వితౌట్ వేస్టింగ్ టైమ్ లెట్స్ స్టార్ట్ ది వీడియో. రైట్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా, యాక్చువల్గా రైట్ సైడ్ వచ్చేసి మనకు బొలెరో పికప్ వెహికల్ ఉంది అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి నా కార్ ఉంది. యాక్చువల్గా మనం ఈ మధ్యలో కార్ను వచ్చేసి ఎగ్జాక్ట్గా పార్క్ చేయాలి. ఇక్కడ కనిపిస్తుంది కదా XUV E5 డబల్ ఈ XUV 5 డబల్తోనే మనం ఇప్పుడు ప్యారలల్ పార్కింగ్ చేసి అయితే మీకు చూపిస్తాను. మీకు ఫ్రంట్ టైర్స్ కనిపిస్తున్నాయా? కనిపించట్లేదు అంటే మీరు కొంచెం చెక్ చేసుకుని వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. మనకు ఫ్రంట్ టైర్స్ కనిపిస్తున్నాయంటే, అంటే మనకు ఈ సిట్టింగ్ పొజిషన్ నుంచి ఫ్రంట్ టైర్స్ కనిపిస్తున్నాయంటే మనం కొంచెం సేఫ్గా అంటే సేఫ్ డిస్టెన్స్ ఉందని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. లేదా మనకి ఇప్పుడు బంపర్ అయినా మీకు క్లారిటీ కనిపిస్తుందా? కింద వరకు కనిపించట్లేదు. ఓకే, అంటే మీకు ఆ ఫాగ్ ల్యాంప్స్ అంటే బ్లాక్ కలర్లో ఉన్నాయి కదా, ఫాగ్ ల్యాంప్స్ లేవు అక్కడ? కనిపించలేదు. ఓకే, ఎగ్జిట్ అయితే అవుతాం. ఇప్పుడు మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఇఫ్ ఇన్ కేస్ మీ ముందు ఏదైనా వెహికల్ ఉన్నట్లయితే కనుక అది రివర్స్లో అయినా ఉండనివ్వండి, ఫ్రంట్కైనా ఉండనివ్వండి, వాటి టైర్స్ కనిపిస్తున్నట్టు మీరు ఫ్రీగా ఈజీగా మరియు టర్న్ అవ్వచ్చు అనమాట. ఓకేనా? యా రైట్, స్టార్ట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సీట్ అడ్జస్ట్ చేసుకోండి. యా, ఫస్ట్ టర్న్ అయిన తర్వాతే వెహికల్ మూవ్ చేయాలి. ఓకేనా? ఫస్ట్ టర్న్ అవ్వండి. వెరీ గుడ్. ఓకే, ఇప్పుడు మీరు ఎలా వస్తారంటే, ఎగ్జిట్ అయ్యేప్పుడు కూడా మీకు లెఫ్ట్ సైడ్ జడ్జ్మెంట్ చెప్పాను కదా, అలా లెఫ్ట్ సైడ్ వెళ్ళేప్పుడు మీకు ఆ కారు ఆ వెహికల్ వచ్చేసి లెఫ్ట్కి వెళ్ళాలి. ఓకే, ఇప్పుడు కంప్లీట్గా లోపల కనిపిస్తుంది కాబట్టి అది బయటకు వెళ్ళడానికి మనం రైట్ టర్న్ అవుతూ ఉన్నాం, లోపల కనిపిస్తుంది కాబట్టి. ఓకే, క్లచ్ బైటింగ్ పాయింట్, బైటింగ్ పడినాకనే బ్రేక్ రిలీజ్ చేయండి, అక్కడ ఉంచుకోండి. క్లచ్ రిలీజ్ చేయదు, ఇంకా బైటింగ్ పాయింట్ నుంచి క్లచ్ రిలీజ్ చేయొద్దు, అక్కడ ఉంచుకోవాలి. ఎక్కువ రిలీజ్ చేస్తే స్పీడ్గా వెళ్ళిపోతుంది. ఓకే, యా, రిలీజ్ ద బ్రేక్. మీ హ్యాండ్ పొజిషన్ ఇక్కడ ఉంచుకోండి, ఫింగర్స్ పట్టుకోవద్దు, ఇలా పట్టుకుంటే మీకు టర్న్ అవ్వదు. ఎస్, బైటింగ్ పాయింట్ సరిపోవట్లేదు అంటే ఇంకొంచెం రిలీజ్ చేయండి. బైటింగ్ పాయింట్ సరిపోవట్లేదు కాదు, మీకు వైబ్రేషన్ అవ్వట్లేదు అంటే బైటింగ్ పాయింట్ రాలేదని చెప్పేసి అర్థం. యా రండి. ఎస్, ఇప్పుడు చూడండి, స్టాప్, 1 సెకండ్. మీరు ఇప్పుడు ఎప్పుడు టర్న్ అవ్వాలంటే, ఇప్పుడు ఈ కార్నర్ కనిపిస్తుంది కదా, ఇది ఈ కార్నర్ మీ షోల్డర్కి, అంటే మనకు బీపిలర్కి మనకు ఈక్వల్ అవ్వాలి. ఈక్వల్ అవ్వలేదు, ఇంకొంచెం మనం ముందుకు వెళ్ళాలి. ముందుకు వెళ్ళిన తర్వాత కంప్లీట్గా లెఫ్ట్ టర్న్ అవ్వచ్చు. ఓకే, అర్థమైందా? యా, ఎగ్జిట్ అయ్యేప్పుడు చెప్తున్నాను మీకు. యా, అంటే అక్కడ పిల్లరే ఉండొచ్చు లేకపోతే కారే ఉండొచ్చు, బట్ రిట్ మేబీ స్ట్రైట్గా వెళ్ళండి. ఇక్కడ వరకు కూడా మనం స్ట్రైట్గానే రావాలి. ఈక్వల్ అయింది. ఓకే, ఇప్పుడు వెళ్ళొచ్చు, టర్న్. స్టాప్. మనం ప్యారలల్ పార్కింగ్ చేసేప్పుడు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మన బ్యాక్ టైర్ అండ్ ఇది వెనకాల, ఇక్కడ ఏదైనా ఒక ఇక్కడ ఒక పిల్లర్ ఉండనివ్వండి లేకపోతే ఒక వెహికల్ ఉండనివ్వండి, ఏదైనా ఉండనివ్వండి, ఇక్కడ మనకు ఇవి రెండు ప్యారలల్గా ఉండాలి. మన కార్ అండ్ ఈ కార్ కార్నర్ ఇవి రెండు కూడా మనకు ఈక్వల్ అవ్వాలి. సిట్టింగ్ పొజిషన్ కాదు, వెనక రేర్ టైర్ అట్ ది సేమ్ టైం ఈ దీనికి ఫ్రంట్ టైర్ కదా, ఇవి రెండు కూడా మనకు ఈక్వల్గా ఉండాలి. ఇక్కడ మనకు కార్ ఉండనివ్వండి లేకపోతే ఒక పర్సనే ఉండనివ్వండి, ఎవరైనా ఉండనివ్వండి, మనకు ఏదైనా ఆబ్జెక్ట్ ఉండనివ్వండి, ఇవి రెండు మనకు ఈక్వల్ అవ్వాలి. ఈక్వల్ అయ్యేప్పుడు గుర్తుంచుకోండి, మీరు కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేసుకోవాల్సి ఉంటుంది లిటిల్ బిట్. లైక్ ఏంటంటే, ఒక మన 2 ఫీట్స్ మినిమం డిస్టెన్స్ మెయింటైన్ చేసుకోవాలి. 2 ఫీట్స్ మినిమం డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటే క్లోజ్గా రైట్కి వచ్చేసారు అనుకో, అంటే లెఫ్ట్కి వచ్చేసారంటే ఏమవుతుందంటే మీకు ఇక్కడ క్లోజ్గా వెళ్ళిపోతుంది. ఇక్కడ ఇక్కడ చాలా క్లోజ్గా వెళ్ళిపోతుంది, మీకు టర్న్ అవ్వడానికి ఛాన్స్ ఉండదు అనమాట. ఎందుకంటే మన వెహికల్ యొక్క లెంత్ అని చెప్పేసి సరిపోదు. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే, ఈ డిస్టెన్స్ మెయింటైన్ చేసుకోవడం వల్ల మనకు యూజ్ ఏంటంటే, ఇక్కడ మన వెహికల్ లెంత్ అని చెప్పేసి సరిపోతుంది. ఓకేనా?
అండ్ దీంతో పాటు కూడా మీకు ఒక విషయం చెప్తాను ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఎక్కడైనా కూడా ఇక్కడ పార్క్ చేయాలి అనుకున్నట్లయితే కనుక మన కార్ లెంత్ అండ్ విడ్త్ సరిపడే విధంగా స్పేస్ ఉంటే మాత్రమే మనం ఇక్కడ పార్క్ చేసుకోగలుగుతాం. చూడండి, ఇక్కడ మనకు కార్ లెంత్ అండ్ విడ్త్ అంటే మన కార్ని నిలువుగా పార్క్ చేసి అడ్డంగా పార్క్ చేసే విధంగా ఉంటే మాత్రమే మనం ఇక్కడ పార్క్ చేసుకోవడానికి కుదురుతుంది, లేకపోతే మనం ఇక్కడ పార్క్ చేసుకోవడం అని చెప్పేసి కుదరదు అనమాట. అంటే సరే, మన కార్ లెంత్ మాత్రం ఉందనుకోండి, మనం ఇలా అడ్డంగా తోసుకుని వెళ్ళలేం కదా. అందుకోసం ఏం చేయాలంటే మనకు ఫస్ట్ మన కార్ యొక్క విడ్త్ కూడా ఉండాలి, అట్ ది సేమ్ టైం మన కార్ యొక్క లెంత్ కూడా ఉండాలి. లెంత్ ఎందుకంటే ఇప్పుడు చూపిస్తాను మీకు, వెనకొస్తున్నప్పుడు వచ్చేసి మనకు చూసినట్టయితే కనుక మన కార్ లెంత్ వచ్చేసి అక్కడికి వెళ్తుంది, అండ్ విడ్త్ వచ్చేసి మన టర్న్ అయ్యేప్పుడు మనకు విడ్త్ అని చెప్పేసి యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే, సరిపోయిందా చూసుకోండి. ఇప్పుడు ఇప్పుడు మిర్రర్లో చూసుకోండి, రేర్ మిర్రర్లో గ్యాప్ ఉందా? ఓకేనా, ఆ గ్యాప్ మెయింటైన్ చేసుకోండి, స్ట్రైట్ చేసుకోండి. ఫస్ట్ స్టీరింగ్ ఇక్కడే స్ట్రైట్ చేసుకోండి, స్ట్రైట్ చేసుకోండి, స్ట్రైట్ చెప్పాను కదా మీకు, వన్ అండ్ హాఫ్ బ్యాక్ అది స్ట్రైటా? అరే ష్యూర్ స్ట్రైటా? అది చెక్ చేసుకోండి ఒకసారి, చెక్ చేయండి ఒకసారి, స్ట్రైటా అది? ఎస్, ఓకేనా, ఇది స్ట్రైట్ కదా? యా, ఇప్పుడు స్ట్రైట్కి వెళ్ళండి. ఒక విషయం గుర్తుంచుకోండి, ఇక్కడ మనం ఎప్పుడైతే మన వెహికల్ వచ్చేసి ఈక్వల్గా ఉంటుందో, అంటే డయాగ్నల్గా లేకుండా ప్యారలల్ ఈక్వల్గా ఉంటుందో, అప్పుడు మనం స్ట్రైట్ చేసుకొని మన గ్యాప్ ఇక్కడ నుంచే మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, యా మూవ్ స్టాప్. ఇక్కడ డయాగ్నల్గా ఉండడం వల్ల ప్రాబ్లం ఏంటంటే అక్కడ టర్నింగ్లో మనకి ఇబ్బంది అవుతుంది ప్యారలల్ పార్కింగ్ అప్పుడు. ఇక్కడ మనం స్ట్రైట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి ఒకసారి, మన వెహికల్ వచ్చేసి డయాగ్నల్గా ఉంది ఇక్కడ. ఓకే, ఇప్పుడు మీరు ఏం చేస్తారు? ఎటువైపుకి ఎక్కువ ఉంది? లెఫ్ట్ సైడ్కి ఎక్కువ ఉంది, అంటే రైట్ సైడ్ టర్న్ అవ్వండి. మీకు ఎంత అవసరం చూడండి, ఆ గ్యాప్ రావాలి కంప్లీట్గా. అక్కడ చూసుకోండి గ్యాప్, ఆ గ్యాప్ వచ్చేంత. ఇక్కడ చూడ ఒక నిమిషం చూడండి, మీకు అర్థం కాకపోతే స్టాప్ దేర్, స్టాప్ దేర్, స్టాప్ దేర్, స్టాప్ దేర్. ఫ్రంట్ వచ్చేసి గ్యాప్ ఎక్కువ ఉంది, వెనక్కి వెళ్ళేప్పటికీ గ్యాప్ తగ్గుతుంది. అంటే ఏం చేయాలి? రైట్కి తిరిగితే గ్యాప్ కవర్ అవుతుంది. యా, వెళ్తూ వెళ్ళి టర్న్ టర్న్ అయ్యి మూవ్ అవ్వండి. ఎస్, వెరీ గుడ్, మూవ్, చెక్ చేసుకోండి ఒకసారి. పెరుగు, అదే చెప్తున్నాను కదా, ఎనఫ్ ఎనఫ్. ఇప్పుడు స్ట్రైట్ అయిపోయింది మన వెహికల్. ఇప్పుడు మన వెహికల్ స్ట్రైట్ స్ట్రైట్గా ఉంది, డయాగ్నల్గా ఉందా? ఓకే, ఇప్పుడు స్టీరింగ్ స్ట్రైట్ చేసుకోండి. మీకు ఇది యూజ్ అవుతుందా బాగా? ఎస్, ఇప్పుడు స్ట్రైట్గా వెళ్ళొచ్చా? యా, గో బ్యాక్. ఎంతవరకు స్ట్రైట్గా వెళ్ళాలి మీకు చెప్పాను కదా, అది. యా, మీకు అర్థం కాకపోతే ఇక్కడ మీకు మిర్రర్ అడ్జస్ట్ చేసుకోండి, డౌన్ చేసుకోండి ఒకసారి. క్లియరా, కనిపిస్తుంది ఇప్పుడు? ఎస్, రండి. ఇప్పుడు ఏంటంటే యాక్చువల్గా కొంచెం ఇతను ఇంకా స్పేస్ అని చెప్పేసి తగ్గించి చూస్తున్నాడు, కొంచెం స్పేస్ మెయింటైన్ చేసుకోవాలి ఇక్కడ. ఇక్కడ ఎప్పుడైనా కూడా కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేసుకోవాలి. రైట్ ఫ్రెండ్స్, మీకు ఒకసారి నేను కార్ని రివర్స్ చేసి అయితే ప్యారల్ పార్కింగ్లో చేసి చూపిస్తాను. మనం వెనకొచ్చేప్పుడు ఎప్పుడైనా కూడా మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, మన వెహికల్ ఇప్పుడు కూడా డయాగ్నల్గా అయితే రాకూడదు, మన వెహికల్ ప్యారలల్గా రావాలి. ఇలా వస్తున్నప్పుడు కూడా మనం ఇక్కడ నేను లెఫ్ట్ సైడ్ పార్క్ చేయాలనుకుంటున్నాను కాబట్టి లెఫ్ట్ సైడ్ అయితే కొంచెం డిస్టెన్స్ అయితే మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నాను. అండ్ దీంతోపాటు కూడా మరొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే, మన కార్ యొక్క బ్యాక్ బంపర్ అండ్ మనకు ప్యారలల్గా ఉన్న ఆ కార్ యొక్క బంపర్ కూడా మనకి ఇక్కడ మ్యాచ్ అవ్వాలి. ఎప్పుడైతే మ్యాచ్ అవుతుందో అప్పుడు మనం కంప్లీట్గా స్టీరింగ్ని అయితే ఎటువైపుకి అయితే పార్క్ చేయడానికి వెళ్తున్నామో, ఇక్కడ నేను లెఫ్ట్ సైడ్కి వెళ్తున్నాను కాబట్టి ఇక్కడ నేను స్టీరింగ్ని కంప్లీట్గా లెఫ్ట్ సైడ్కి అయితే నేను ఇక్కడ టర్న్ చేశాను ఫ్రెండ్స్. ఇక్కడ మనం ముఖ్యంగా లెఫ్ట్ సైడ్ మిర్రర్ని అయితే మనం ఎక్కువగా గమనించుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను లెఫ్ట్ సైడ్ పార్క్ చేస్తున్నాను కాబట్టి లెఫ్ట్ సైడ్ వెళ్తున్నప్పుడు నాకు ఎప్పుడైతే కార్ ఎండ్ అవుతుందో మిర్రర్లో, అప్పుడు నేను దానికైతే క్వైట్ ఆపోజిట్ అయితే నేను టర్న్ చేస్తున్నాను. అంటే రైట్ సైడ్కి అయితే నేను ఇక్కడ టర్న్ చేస్తున్నాను. ఎప్పుడైతే నేను ఇక్కడ టర్న్ చేస్తానో మన వెహికల్ ఈక్వల్గా ప్యారలల్గా అయితే మనకి ఇక్కడ పార్క్ అయిపోతుంది ఫ్రెండ్. మీకు ఈ వీడియో పైన ఇంకేమైనా డౌట్స్ ఉంటుంది కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ ఉన్న అప్డేట్స్ పొందడానికి ఈ వీడియో కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, పక్కన కనిపిస్తున్న బెల్ నోటిఫికేషన్ ఐకన్ ట్యాప్ చేయడం ద్వారా నా లేటెస్ట్ వీడియోస్ ఉన్న అప్డేట్స్ మీరు ప్రతి ఒక్కటి మిస్ కాకుండా చూస్తున్నారు ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. సీట్ బెల్ట్ ధరించండి, హెల్మెట్ ధరించండి, సురక్షితంగా ప్రయాణించండి. బోలో భారత్ మాతకి జై.